మేడం గారు ఉన్నారంట, అప్పుడు అప్పటి వరకు నేను రాలేదు. ఆమె ఉండి నార్మల్ డెలివరీ అవుతుంది, నువ్వు ఇక్కడనే ఉండాలని చెప్పేసి జాయిన్ చేసుకున్నారంట. నేను 3 గంటల వరకు వచ్చేసరికి ఏ మేడం లేదు, ఆ స్టాఫ్ నర్స్ అంట, ఆమె కూడా నేను జనగం పోయిన తర్వాత తెలిసింది స్టాఫ్ నర్స్ అని. వాళ్ళు అడగడం, నేను అడిగాను, అడిగితే మీకు నార్మల్ అవుతుంది, మీకు ఏ ప్రాబ్లం లేదు, నేను మంచిగా బాగా మీ చేతిలో పెడతాను అది కానీ చెప్తాను. తర్వాత లేట్ అవుతుంది తీసుకెళ్తామని అన్నా కూడా, లేదు నార్మలే అవుతుంది, మీకు ఏ ప్రాబ్లం లేదని చెప్తారు. మిస్టేక్ 10 గంటలకి లోపలికి తీసుకెళ్ళి ఒక గంట సేపు ఇబ్బంది పెట్టిన తర్వాత 10:11:30 ఆ లోపల ఒక చనిపోయిన పాపని ఇచ్చి తీసుకెళ్ళండి ఆక్సిజన్ పెట్టాలని ఒక అంబులెన్స్ పంపించి జనగం అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న మేడం గారు చెప్పారు, ఈ పాప నేనైతే నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను కానీ ఆల్రెడీ అయితే ఎటువంటి రెస్పాన్స్ లేదు అని చెప్పేసి అందులో నుండి ఆమె ఆ వంతు ప్రయత్నంగా నేను చూసుకుండగా నా కన్నా ముందు నుంచి విసర్జన పదార్థాలు అన్నీ తీసేసింది. ఈ విధంగా జరిగింది. మీరు జనగంకి వస్తే బాగుండు కదా, అక్కడ ఎందుకు ఉన్నారని ఆ మేడం నన్ను అడిగితే మేము వెళ్తానన్నాం మేడం, అంటే నార్మల్గా చేస్తా అన్నారు. నార్మల్ చేస్తా అని చెప్పేసి అన్న తర్వాత ఒక లోపల జరిగే విషయాలను నేను బయట నుండి విన్నాను. మీ బాబు చూడండి, ఓ వెంట్రుకలు వచ్చినాయి కనబడుతున్నాయి అని కానీ చెప్పేసి ఒక అర్ధ గంట సేపు ఆపడం జరిగింది. గంట సేపు దాకా ఆపడం జరిగింది. తర్వాత టైం ఎంత అయితే అని అడిగినప్పుడు 11:13 అని నేను చెప్పేశాను. చెప్పిన తర్వాత ఇంకా 10-15 నిమిషాల తర్వాత అప్పుడు లోపలికి పిలిచి ఈ పాపను జిహెచ్ఎంసీకి తీసుకెళ్ళాలి జనగాం అని చెప్పి ఒక అంబులెన్స్ ఇచ్చి పంపిస్తారు. నేను జనగాంకి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు ఒక స్టాఫ్ నర్స్ చేసింది అని. వామిటింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి, ఇబ్బంది అవుతుందన్న, అట్నే వస్తాయి నొప్పులు అంటే అన్నారు. హార్ట్బీట్ చూసి తీసుకుంది ఏంటి ఇవ్వాలి ఏంటి దారిలోకి వచ్చినాక తలకాయ సాగం వెళ్ళి సగం ఆగింది. అప్పుడు నీకెడతానా మాకెడతానమ్మా చెదురను అని నూపుతాడు ముందడికి చేసుకుంటా కొత్త మాసారు ఇక పాప అర్థం పడ్డాక ఇక కుయ్యి వంటలే కయ్య వంటలే ఉరికిరా.